अंदर की नमस्कार वेलकम टू वृषालय ऑनलाइन क्लासेस क्लास लो भाग मन आरव तरगति सोशल लो चूस्तुन्नाम फर्स्ट लेसन जोग्रफी लो सौर कुटुंबंलो मन भूमि अनेसी इक्कड इव्वडं जरिगिंदी मोदटि अध्यायमु ई पाठं नेर्चुकुने तर्वात विद्यार्थुलु पोंदाल्सिनटुवंटि अवुट्कम्स एंटंटे खगोल वस्तुवुल गुरिंचि वाळ्ळकि ओक अवगाहन एर्पडुतुंदि सौर कुटुंबंलोनि विविध अंशाल गुरिंचि कूडा अवगाहन चेसुकुंटारु नक्षत्रालु ग्रहालु मरियु उपग्रहाल मध्य भेदान्नि गुर्तिस्तारु भूमि ओक प्रत्येक खगोल वस्तुवनि ग्रहिंचगलुगुतारन्नमाट इक्कड चूसिनट्लयिते सौर कुटुंबंलो फस्ट सूर्युडु उन्नाडु తర్వాత బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ అనేవి ఉన్నాయి. ఈ మైండ్ ఈ పిక్చర్ అనేది మైండ్లో డిలీట్ కాకూడదు ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ తర్వాత ఆటోమేటిక్గా ఉన్నా లేకున్నా మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ వరకు మాత్రం ఈ పిక్చర్ డిలీట్ కాకూడదు, ఖచ్చితంగా ఉండాలి. ఎటు చూసినా మనం చెప్పే విధంగా ఉండాలన్నమాట. దీనికి ఇంగ్లీష్లో ఒక కోడ్ కూడా ఉంది. నెక్స్ట్ ఖగోళ వస్తువులు చూసినట్లయితే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అనేటు ఇచ్చారు. గ్రహాలకు ఉదాహరణ భూమి, ఉపగ్రహం వచ్చేసి చంద్రుడు అన్నమాట. సౌర కుటుంబము పాలపుంత విశ్వము. ఇక్కడ చూడండి, మన సౌర కుటుంబం లాంటివి ఇంకా విశ్వంలో చాలా ఉన్నాయి. వాటినే పాలపుంత లేదా గెలాక్సీ అంటారు. ఇటువంటి గెలాక్సీల సముదాయాన్నే విశ్వం, అనంత విశ్వం అంటారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వేసవి కాలంలో మనము మిద్దె మీద లేదా ఆరుబయట నిద్రపోవటానికి ఇష్టపడతాము. రాత్రి సమయంలో ఆకాశంలో ఏమి గమనిస్తాము? ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. మెరిసే వస్తువులతో పాటు మనం చంద్రుని కూడా చాలా రోజులు చూడవచ్చు. వీటిని గురించి మరింత తెలుసుకుందాం. మనకి జస్ట్ ఎన్సీఆర్టీ మోడల్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఎన్సీఆర్టీ ఈ సిలబస్ని, ఎన్సీఆర్టీ టైప్స్ ఆఫ్ బుక్స్ని ఇప్పుడు మనకు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటిలో మనము ఫస్ట్ సార్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ప్రతి లైన్ అండర్లైన్ చేయకూడదు. ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ అండర్లైన్ చేయాలి. సెకండ్ టైం చదివేటప్పుడు అంతా చదవడంతో పాటు అండర్లైన్ చేసిన దాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. థర్డ్ టైం చదివేటప్పుడు మనం ఎక్కడైతే మిస్ అయినామో వాటిని ఇంకొకసారి అండర్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 3-4 times చదవాలి మ్యాక్సిమం. చదివిన తర్వాత మనము ఆ పాఠానికి సంబంధించి ప్రాక్టీస్ చేసేటప్పుడు బిట్స్ మనమే ప్రిపేర్ చేసుకోవాలా, లేదంటే బయట పబ్లికేషన్స్ ఉన్నా కానీ మనం ప్రిపేర్ రాసేటప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ పోయినాయనుకోండి, ఆ లెసన్లోకి మళ్ళీ ఒకసారి వచ్చి ఆ బిట్ను మనం అండర్లైన్ చేసామా లేదా, చేసింటే ఎందుకు మిస్ చేసాము, మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసామా, గుర్తుపెట్టుకోకుండా చేసామా, ఆ విధంగా ఒకసారి తరుచుకోవాలి. మన మైండ్ని ఒకసారి తరచు చూసుకుంటే మనకి గుర్తుంటాయి అన్నమాట. ఆ విధంగా ప్రిపరేషన్ అనేది ముందు కొనసాగుతూ వెళ్ళాలి. వీలైతే తప్పు చేసిన వాటిని మనం ఒక బుక్ పెట్టుకొని తెలుగుకు ఒకటి, ఇంగ్లీష్కి ఒకటి, మ్యాథ్స్కి ఒకటి, ఈవీఎస్కి ఒకటి, అదేవిధంగా మెథడ్స్కి ఒకటి పెట్టుకొని మనం రాసుకుంటా ఉన్నామనుకోండి, లాస్ట్ మినిట్లో ఆ తప్పు చేసిన వాటిని మనం ఫోకస్గా క్విక్ రివ్యూ చేసినామనుకోండి, ఇంకా మనకి ఆన్సర్స్ అట్నే మైండ్లో ప్రింట్ అయిపోతాయి. మనం ఈజీగా చేసే వాటిని ఎగ్జామ్ టెన్షన్ పడుకోకుండా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. కొంచెం టఫ్ వచ్చే వాటిని మనం అందరికంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించాలి. టైం సేవ్ చేసుకోవడానికి మనము అందరికంటే టైంని చాలా సమయస్ఫూర్తిగా ఉపయోగించుకోవాలి. నువ్వు 10 అవర్సే చదువుతావు, నేను 10 అవర్సే చదువుతావు, మిగిలిన 14 అవర్స్లో మన పర్సనల్ పనులు చేసుకుంటూ కూడా అభ్యసనం జరగాలి. అది వినడం ద్వారా, చూడడం ద్వారా, డిస్కస్ చేయడం ద్వారా, తినేటప్పుడు మన కొలీగ్స్తో, మన ఫ్రెండ్స్తో కానీ, రూమ్మేట్స్తో కానీ వినడం ద్వారా, రికార్డ్ చేసుకుని ఇంతకుముందే చెప్పినట్టు చూడడం ద్వారా, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక చార్ట్ మీద రాసుకొని లేదా A4 paper మీద రాసుకొని మనం డైలీ చూసే ప్లేస్ దగ్గర స్టిక్ చేసేసుకోవాలి. అవి మన మైండ్లో అట్నే స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇవి కొన్ని టిప్స్ అన్నమాట. కేవలం సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే ఇటువంటి టిప్స్ చెప్తారా, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చెప్పరా అంటే ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర మనం ఈ టిప్స్ తీసుకోవాలి. దాంతోపాటు ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర కూడా మనము ఒకసారి ఆలోచించాలి, ఎందుకు వాళ్ళు డ్రాబ్యాక్ వెనకలు పడిపోయినారు, ఏ తప్పులు చేయడం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, ఆ తప్పులు మనం ఏ విధంగా అధిగమించాలి, ఆ తప్పులు పునరావృతం కాకుండా మనం ఎట్లా జాగ్రత్త పడాలి అన్నటువంటివి మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే రాత్రిపూట ఆకాశం అనేసి ఒక పిక్చర్ ఇచ్చారు. పిక్చర్ కింద ఉండే మ్యాటర్లో కూడా ఎగ్జామ్కి బిట్స్ ఇస్తాయి. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి తరచి చూడండి. ఇక్కడ చూసినట్లయితే పగటి పూట మనము చంద్రుణ్ణి, ప్రకాశవంతమైన చిన్న చిన్న వస్తువులను ఎందుకు చూడలేమని మీకు ఆశ్చర్యం కలగడం లేదా,
అని క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు. లాస్ట్ మనం చదివేటప్పుడు ఉండే టెక్స్ట్ బుక్స్లో వచ్చేసి అప్పటి వాంకు 2012కి ముందు ఉండే టెక్స్ట్ బుక్లో కంటెంట్ అంతా విషయం అంతా వాడే ఇచ్చేవాడు. దాని ఊరికి మనం చదువుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ విధంగా లేవు టెక్స్ట్ బుక్స్. మనం కంటెంట్ని క్రియేట్ చేసే విధంగా క్వశ్చన్స్ వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ వెతుకుతుంటే అదే కంటెంట్ అయిపోతుంది, అదే విషయం అవుతుంది అన్నమాట. పొద్దున పూట ఎందుకు కనిపించావంటే పొద్దున పూట ఉండే సూర్యుడి యొక్క ప్రకాశవంతమైన దానికి కనిపించవు, ప్లస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి సూర్యకిరణాలు పడిన చోట వెలుతురు ఉంటుంది, పడని చోట చీకటి ఉంటుంది అనే కాన్సెప్ట్ని వాళ్ళకి మనకు 5th క్లాస్లో పరిచయం చేస్తారు. భూభ్రమణం, భూపరిభ్రమణం దానికి ఎక్స్పాండ్ ఇక్కడ 6th క్లాస్లో ఉంటుంది అన్నమాట. సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ప్రకాశవంతమైన కాంతి ఆ విధంగా చేస్తుంది అన్నమాట. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఖగోళ వస్తువులు. ఇది ఇంపార్టెంట్, ఖగోళ వస్తువులు ఈ విధంగా ఇంపార్టెంట్ అయినట్టు మనం రౌండప్ చేసుకోవాలా. మీరు టెక్స్ట్ బుక్లో రౌండప్ చేసుకోవచ్చు లేదా వీడియోలోనే పాస్ చేసి చూసుకొని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే కొత్త ప్రింట్ కాబట్టి. లాస్ట్ టైం ఎట్లా చేస్తారంటే తెలుగు ఇంగ్లీష్ ఇచ్చుకుంటా, తెలుగు మీడియంను వదిలేసి ఇంగ్లీష్ మీడియమే ఉండాలన్నట్టు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుందనే నేపథ్యంలో చాలా అవసరమైన మేరకే ఉన్నాయి కాబట్టి బయట ప్రిపేర్ అయ్యే వాళ్లకు దొరకడం లేదని టాక్ కాబట్టి అందరికీ అందుబాటులో రావాలని ఈ వీడియో ఉద్దేశము. మీరు రాసుకోవాలనుకుంటే బిట్స్ రాసుకోండి లేదా వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేవ్ చేసుకుని చూడండి. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి, అవి వాయువులను కలిగి ఉంటాయి అన్నమాట. ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి, అవి వాయువులను కలిగి ఉంటాయి అన్నమాట. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. అవి వాయువుల్ని చాలా కాంతిని వేడిని చాలా పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఖగోళ వస్తువులు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, రాత్రిపూట మెసేటువంటి ఉల్కలు కానీ, తోకచుక్కలు కానీ, నక్షత్రాలు కానీ ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్, ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రమే. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనని నక్షత్రాలు సూర్యుడు వంటివే, కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా తగలదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి, అందువల్ల అవి మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి సూర్యుడితో పాటే మిగతా నక్షత్రాలు కానీ. కాకపోతే అవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం మన మీద అంతగా పడదని చెప్తున్నారు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు, అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అన్నమాట. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు వాటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు ఉండి మనకి భూమి కాంతిని అదేవిధంగా వేడిని పొందుతుందన్నమాట. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం, భూమి ఒక గ్రహం, సూర్యుడు ఒక నక్షత్రం. ఇవి ప్రైమరీ థింగ్స్ అన్నమాట ఆ స్థాయి పిల్లలకి. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడి కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఉపగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చేద్దామనేసి ఇచ్చారు. ఈ విధంగా మనం చేద్దాం, మీకు తెలుసా, ఈ విధంగా కొన్ని సైడ్ హెడింగ్లు పెట్టి ఇస్తారు. చూడండి, ఇక్కడ ఒక వర్క్ మాదిరి ఇచ్చినారు చూడండి, ప్రయోగం మాదిరి. చంద్రుడిని ఇతర ప్రకాశవంతమైన చిన్న వస్తువులను పగటి పూట ఎందుకు చూడలేము అనేసి ఇచ్చారు. ఖగోళ వస్తువులను పరిశీలిద్దాం. కావలసిన వస్తువులు టార్చ్ లైటు, తెల్ల కాగితము, పెన్సిలు, గుండుసూది. ఇదంతా మనము చేసినామనుకోండి పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు డిఎస్సీ వ్యూలో ఏ విధంగా ఇస్తారంటే క్వశ్చన్, ప్రకాశవంతమైన చిన్న వస్తువులను పగటిపూట ఎందుకు చూడలేము అనేసి ఒక పిల్లవాడికి అర్థమయ్యే విధంగా ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ విధమైన వస్తువులను ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తావు అంటే టార్చ్ లైటు, తెల్ల కాగితము, పెన్సిలు, గుండుసుది. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినారు కాబట్టి వీటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. వేరే ప్రయోగం ద్వారా కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇక్కడ నక్షత్ర రాశులు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని నక్షత్ర రాశులు అంటారు. ఏమంటారంటే నక్షత్ర రాశులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ ఉర్సా మేజర్, బిగ్ బేర్, ఇవి ఇంపార్టెంట్ పదాలు కొత్తగా ఉంటాయి కాబట్టి. సప్తర్షి అనేది ఒక నక్షత్ర మండలమే. దీని పేరు
దీంట్లో ఏడు నక్షత్రాల సమూహం ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు తెలుసు అనేసి ఇచ్చారు చూడండి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఈ ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది, దీన్నే ధ్రువ నక్షత్రం అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా రౌండ్గా భూమి ఇట్లా ఉండిందనుకోండి, ఒక సైడ్కు తిరిగి తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండిందనుకో, ఇక్కడ సౌత్ పోల్ నార్త్ పోల్ ఇక్కడ ఉండేదాన్ని ధ్రువ నక్షత్రం అంటారన్నమాట. మనకు ఇంతకుముందు ఇచ్చారు, ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి అంటే ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ధ్రువ నక్షత్రం ఉంది, ఇక్కడ సప్తర్షి నక్షత్ర రాశి ఉంది, అంటే ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఇది ధ్రువ నక్షత్రం అన్నమాట. ఇక్కడ ఇది తూర్పు, ఇది ఉత్తరము, కాబట్టి ఉత్తర దిక్కులో ఉంది కాబట్టి ధ్రువ నక్షత్రం అన్నమాట. సప్తర్షిలో 7 ఉంటాయన్నమాట నక్షత్రాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సౌర కుటుంబం, భూమి స్వయంగా ప్రకాశించదని మనం తెలుసుకున్నాం. మరి భూమి ఎక్కడ నుండి వేడిని కాంతిని పొందుతుందంటే, భూమికి కాంతిని వెలుతురును ఇచ్చేది ఎవరంటే సూర్యుడు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం, కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతిని వేడిని పొందుతుంది. భూమి మాత్రమే కాదు, మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పాటు చేశాయన్నమాట. సూర్యుడు యజమానిగా ఉన్న దీన్నే మనం సౌర కుటుంబం అంటారు. అంటే సూర్యుడు మిడిల్లో ఉన్నాడు కాబట్టి దీన్ని సౌర కుటుంబం అని పిలుస్తారన్నమాట. ఇక్కడ మనకు సూర్యుడు గురించి హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు చూడండి. సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నా అంటే మిడిల్లో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడా ఉంది అన్నమాట. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తి అంటే తన వైపు లాగలిగే శక్తిని అందిస్తుందన్నమాట. అంటే సూర్యుడే చుట్టే మధ్యలో ఎందుకున్నాడు, సూర్యుని చుట్టే అవి ఎందుకు తిరుగుతున్నాయంటే, సూర్యుడు అన్నిటినీ బంధించగలిగే ఒక అయస్కాంతం లాంటి శక్తిని తన వైపు అందిస్తుందన్నమాట. సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మనకి 32 సాధారణంగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ వచ్చిన ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. 32 డిగ్రీ సెల్సియస్ ఎక్కడ, 6000 డిగ్రీ సెల్సియస్ ఎక్కడ, ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ బిట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు, అభ్యర్థులు ఎక్కువైనప్పుడు, ఆన్లైన్లో పెట్టేటప్పుడు మనకి సెషన్స్ వైజ్గా ఇస్తారు. అప్పుడు ఒక పాఠంలో ఒక 5 బిట్స్ రావాలనుకోండి, ఆ 5 బిట్స్ కొన్ని డిజిట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యుడు ఎంత పెద్దది, సూర్యుల్లో మొత్తం 13 లక్షల భూములు మిడిపోగలవు అని మీకు తెలుసా ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. సూర్యుల్లో 13 లక్షల భూములు, మన లాంటి భూములు 13 లక్షలు మిడిపోగలవు అంట. ఇక్కడ చూడండి, ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవునిగా పూజిస్తున్నారు, కారణాలు తెలపండి. సూర్యుడు ఎందుకంటే మనకి ఆయననే ఆది దేవుడు అంట. రవి, భాస్కరుడు, ఆ విధంగా మనం ఎక్కువగా ప్రకృతి దేవతలను పూజించేవారు కాబట్టి సూర్యుని కూడా అదేవిధంగా పూజించేవారు. ఇక్కడ గ్రహాలు చూసినట్లయితే మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుని నుండి వాటి దూరాన్ని గ్రహాల క్రమం వచ్చేసి ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇక్కడ ఇవి చూసినట్లయితే సౌర కుటుంబంలో 8 గ్రహాలు సూర్యుని చుట్టూ వాటి స్థిర మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాన్ని మనము కక్ష అంటారు. ఏమంటారంటే కక్ష అంటారన్నమాట. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలని, ఆ తర్వాత 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలకు ఉదాహరణ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఒక కోడ్ ఉందని చెప్పాను కదండి, మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్. ఎం అంటే బుధుడు, వి అంటే వీనస్ శుక్రుడు, ఆ విధంగా. ఈ ఎడ్యుకేటెడ్ అంటే ఈ అంటే ఎర్త్, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ మనం వాటిని తెలుసుకో ఉండడం వల్ల మనకేమవుతుంది, ఒకవేళ తెలుగులో ఒకవేళ మిస్టేక్ ఇచ్చినా కానీ ఇంగ్లీష్లో మాత్రం కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయి కాబట్టి ఇవి. నెక్స్ట్ బాహ్యగ్రహాలు వచ్చేసి
లాస్ట్ నుంచి నాలుగు అన్నమాట. అవి ఏంటివంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయన్నమాట. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుణ్ణి భూమికి కవల గ్రహం అంటారు. ఎర్త్ ట్విన్ అని దేన్ని అంటారంటే శుక్రుణ్ణి అంటారు. ఏదాన్ని శుక్రుణ్ణి అంటారు అని, ఎందుకంటే దాని పరిమాణము, ఆకారము భూమి వరకు భూమికి చాలా దగ్గర పోలిక ఉంటాయన్నమాట. గ్రహాల్లో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనము ప్రింట్ తీసుకొని మనం రోజు చూసే చోట అతికించుకునే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూసినట్లయితే బుధుడు వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 59 రోజులు. సూర్యుని చుట్టూ తిరగడాన్ని సూర్య పరిభ్రమణం అంటారు. తన చుట్టూ తిరగడాన్ని భ్రమణం అంటారన్నమాట. మనం భూమికి అయితే భూభ్రమణం, భూ పరిభ్రమణం అంటాం, కానీ అవి వేరే గ్రహాలు కాబట్టి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇక్కడ ఖచ్చితంగా వాటి కాలాలు మెన్షన్ చేసినారు కాబట్టి ఏ కాలం ఎట్లా వస్తుందో చెప్పలేం కాబట్టి మనం వాటిని కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇవి ఒకసారి చూడండి, పాస్ చేసి నెక్స్ట్ చూడండి. అన్వేషించండి అనేసి ఇచ్చారు. 2006 సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి, కానీ ప్రస్తుతం మాత్రం 8 ఉన్నాయి. 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. 9వ గ్రహం ఏమిటి, అది ఏమైంది, మీ టీచర్ సహాయంతో తెలుసుకోండి. టీచర్ సెర్చ్ చేసి వాళ్లకు ఆ జ్ఞానాన్ని అందించాలన్నమాట. లేదా టీచర్ ఒక ప్రాజెక్ట్ కానీ అసైన్మెంట్ రూపంలో కానీ ప్లూటో గురించి తెలుసుకొని చెప్పండి, అన్వేషించి రాయండి, మీకు దానికి ప్రాజెక్ట్ వరకు మార్క్స్ ఉంటాయని చెప్తే పెద్ద పిల్లలు నెట్ ద్వారా సెర్చ్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించుకొని దానికి సమాచారాన్ని పొందుపరుస్తారన్నమాట. ఈ విధంగా వాళ్ళే సేకరించి చేయడం ద్వారా దాన్ని మర్చిపోరని ఇప్పుడు నిపుణుల అభిప్రాయం. ఆ విధంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చిత్రాన్ని పరిశీలించి గ్రహాలకు అనుగుణంగా ఇవ్వబడిన పెట్టెల్లో వాళ్ళ పేర్లను రాయండి అనేసి ఇచ్చారన్నమాట. ఇంతకుముందు వచ్చిందే, దీన్ని ఈ విధంగా ఇచ్చి పేరు లేకుండా రాయాలని చెప్పేసి ఇచ్చారన్నమాట. దగ్గరగా ఉండేది ఫస్ట్ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత అంగారకుడు, ఆ విధంగా వలయం ఉండేది శని, ఆ విధంగా రాయాలన్నమాట. నెక్స్ట్ భూమి గురించి ఇచ్చిన చూడండి. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి 3వ గ్రహం. పరిమాణంలో ఇది 5వ పెద్ద గ్రహం. ఇది ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. దానికే దాని ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు. దాని ఆకారాన్ని, భూమి ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు. ఇంపార్టెంట్, ఇది వచ్చేసి జియోయిడ్. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీల రంగులో కనిపిస్తుంది, ఎందుకంటే దానికి 2/3 ఉపరితలం నీటితో కప్పబడింది కాబట్టి దాన్ని నీలిగ్రహం అని కూడా అంటారు. జియోయిడ్ నీలిగ్రహం భూమికి సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏదంటే భూమి అన్నమాట. ఇది 4 ప్రధాన ఆవరణాలను కలిగి ఉంది. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. దీన్నే జీవావరణం అంటారంటే శిలలు, వాటర్, జలావరణం అంటే నీరు, వాతావరణం అంటే ఈ విధంగా గాలి, ఇవన్నీ కలిగి ఉండడం వల్ల మనకి జీవం అనేది ఏర్పడింది. కాబట్టి ఆ 3 ప్రమేయం వల్లనే జీవావరణం ఏర్పడిందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆవరణం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కాంతి గురించి ఇచ్చారు. కాంతి 1 సెకండ్కు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, 300,000 కిలోమీటర్ పర్ సెకండ్ కాంతి వేగము. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 మాత్రమే పడుతుంది. ఎంత అంటే 8 నిమిషాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే శిలావరణం అంటే మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నీళ్ళతో కూడినటువంటి భూమి యొక్క ఘన బాహ్యపొర. బాహ్యపొర ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా భూమి ఉంది అనుకోండి. ఈ విధంగా భూమి ఉన్నప్పుడు ఈ భూమిపైన ఉండేటువంటి నేలను మనము శిలావరణంగా చెప్పవచ్చు అన్నమాట. అలా కాకుండా ఈ మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపైన ఉండేటువంటి మంచు పొరలు, చెరువులు, మిగతా వాటన్నింటిని కలిపి మనము జలావరణంగా చెప్పుకోవచ్చు. ఈ వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజను, హీలియము. ఇలా కాకుండా ప్రధాన వాయువు వచ్చేసి నత్రజని, 78% ఉంది. ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుందన్నమాట. వీటన్నింటిని కలిపి వాతావరణం అంటారన్నమాట. గాలి పొరను వాతావరణం అంటారు, బాహ్య పొరను శిలావరణం అంటారు, వాటర్ ఉండేదాన్ని జలావరణం అంటారు. జీవావరణం అంటే భూమిపైన నీటిలో, గాల్లో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారన్నమాట. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఈ ఆవరణాల గురించి పై తరగతుల్లో మనము పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట. ఈ లెసన్ కొంచెం పెద్దగానే ఉంది. నెక్స్ట్ వీడియోలో మిగతా
పాఠం చూద్దాము ఎక్సర్సైజ్ కూడా చూద్దాము థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డూ సబ్స్క్రైబ్ రుషాలి ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఈజ్ హరిత ఎస్జిటీ